హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి ద్రావణం, మొక్కలకి ఫ్రూట్ జ్యూస్ ద్రావణం ఇవ్వబోతున్నాం. మనం ఫ్రూట్ జ్యూస్ ఇవ్వబోతున్నాం. మనం ఎలాగా సీజనల్ ప్రకారంగా మనకు వచ్చే పళ్ళు మనం ఎలా తింటామో, అలాగే సీజనల్ ప్రకారంగా ఆ పళ్ళతో వచ్చిన వేస్ట్ని మనం డ్రింక్గా మొక్కలకి ఎప్పుడు ఇస్తున్నాం కదా, అదండి ఈరోజు వీడియో. ఈరోజు వీడియో మీరు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని నేను ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను బిఫోర్గా చూపించాను. అది తెచ్చుకున్నప్పుడు అది ఇప్పుడు తయారైంది, లిక్విడ్ తయారైంది, అది ఇప్పుడు మొక్కలకు ఇవ్వబోతున్నాను. ఆ పాత వీడియో ఎవరైనా చూడడం వాళ్ళంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కంపల్సరీగా చూడండి అది ఎలా తయారు చేసుకోవాలనేది. అసలు ఏమీ లేదండి పెద్దగా. మనం మంచిగా ఎప్పటికప్పుడు కూడా ఏంటంటే మనకి సీజనల్లో దొరికే పళ్ళు తింటే మనకు ఆరోగ్యానికి ఎంత మంచిదో, అంటే ఆ సీజన్లో వచ్చే వ్యాధులకు మనం ఎదుర్కోవడానికి బాడీ ఇమ్యూనిటీ కోసము ఆ పళ్ళు తింటే చాలా మంచిదండి. ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో కంపల్సరిగా తింటేనే ఆ సీజన్లో వచ్చే వ్యాధులకు మనం దూరంగా ఉండొచ్చు. అలాగే మొక్కలకు కూడా సేమ్ టు సేమ్ అండి. అందుకే నేను ఏం చేశాను అనేసి అంటే మనకు పైనాపిల్ సీజన్ కదా, మన ఈ మధ్యంతాను పైనాపిల్స్ చక్కగా తెచ్చుకున్నాను. ఇదిగోండి ఇలా లిక్విడ్ తయారు చేసుకున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఇలా చూపించాను, లాస్ట్ వీడియోలో చూపించాను. ఇదిగోండి చక్కగా మన పైనాపిల్ కొనడానికి వెళ్ళినప్పుడు ఏమి చెక్కేసి ఇస్తాడు కదండి, మొక్కలన్నీ చెక్కేసి వాడు మనకు పండు ఇచ్చేస్తాడు. ఈ తొక్కలన్నీ అక్కడ వాడి దగ్గర చాలా ఉన్నాయండి. ఉన్నప్పుడు ఏం చేసిన బాబు నాకు మొక్కలకు కావాలి పట్టుకెళ్తానంటే పట్టుకెళ్ళండి అమ్మా అని ఇచ్చాడు. అది తీసుకొచ్చి ఒక బెల్లము వాటరు నీళ్లు సారీ అదే బెల్లము వాటర్ వేసి ఈ విధంగా నేను తయారు చేశాను. మంచిగా తయారైపోయింది, నెల రోజుల పైన అయిపోయిందండి. ఇది 3 నెలలు 6 నెలలు కూడా నెల ఉంటుందండి ఇలా తయారు చేసుకున్నది ఏమి కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొక్కలు నాకు ఈ వారం నేను ప్రతి రోజులకి ఒకసారి ఇస్తూ ఉంటాను కాబట్టి నాకు ఏదో ఒక ఫర్టిలైజర్ మొక్కలకు 10 రోజులకి ఒకసారి ఇస్తూ ఉంటాను కాబట్టి ఈ రోజు నేను అర్జెంటుగా నేను ఇవ్వడానికి రెడీగా ఉందంటే ఇదే ఉంది, అందుకే ఇస్తున్నాను నేను. ఎప్పటికప్పుడు నేను ఇస్తున్నా ఉన్నాను, అది రావాలన్నీ మీరు చూస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్, 0 బడ్జెట్, రూపాయి ఖర్చు పెట్టకుండానే వేస్ట్గా మనం బెస్ట్గా తయారు చేసుకోవడం. వాటి వలన వచ్చే క్రాప్ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, మంచి విటమిన్లు కూడా అందులో ఉంటాయి. అందులో భాగంగా నేను ఈరోజు ఏంటంటే ఇలాగ నేను ఇవన్నీ తీసేసి ఇప్పుడు దీన్ని చక్కగా నేను మొక్కలకి ఇవ్వబోతున్నాను. ఈ తీసినవి చక్కగా మన కంపోస్ట్లోనైనా వేసుకోవచ్చు, లేదనేసి అంటే చక్కగా దీంట్లో మళ్ళీ నీళ్ళు పట్టి మళ్ళీ పిసికి మనం పిసుకోమంటే దానిలో రసం ఇంకా ఇంకోసారి కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే దీన్ని బయో ఎంజైమ్స్ అంటారు, బయో ఫర్టిలైజర్స్ అంటారు, ఇవన్నీ కూడా అంటుంటారు అన్నమాట వీటిని. ఈ లిక్విడ్ని మనం ఒక బాటిల్ ఫిల్టర్ చేసి దాచుకుంటే 6 నెలల వరకు వస్తుందండి. 6 నెలల వరకు మనం వాడుకోవచ్చు దీన్ని. కాకపోతే తడి తగలకూడదు, ఎండలో ఉండకూడదు, అది ఒకటే నియమం. చక్కగాను ఇప్పుడు తొక్కలను ఇలా తీసేద్దాం. తీసేసి లిక్విడ్ని కొంత దాచుకొని ఇదంతా ఎక్కువైపోతుంది కదా గార్డెన్కి. ఇది ఎంత క్వాంటిటీ ఇవ్వాలి ఏంటి అనేది కూడా మీకు వివరంగా చెప్తాను నేను. తీసేద్దామండి, ఇదంతా తీసేసి చక్కగా దీంట్లో మళ్ళీ ఒకసారి వాటర్ వేసి పెట్టినా కూడా మంచి మనకు తయారవుతుంది. ఉంచుకుంటూ ఇదిగోండి మొత్తం తీసేశాను కదా, ఇంకా ఏమాత్రం ఉండిపోయినా కూడా ఏమీ పర్వాలేదండి. ఇప్పుడు మీ గార్డెన్కి ఇదంతా సరిపోతుంది అనుకుంటే ఇదంతా వాడేవచ్చు, లేదంటే చక్కగా నీట్గా తీసి మనం దాచుకోవచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్ ఏంటంటే చాలా పవర్ఫుల్ అండి. ఇది మాత్రం చూసారా చక్కగా ఎలా వచ్చిందో, మంచి ఫర్టిలైజర్కి మొక్కలకి ఇంత చక్కగా. మనం ఎప్పుడు కూడా వాటర్ డైల్యూట్ చేసి వేయాలి తప్ప డైరెక్ట్గా వేయకూడదు, మొక్కలు కూడా అజీర్తిలాగా చేస్తుందండి, చచ్చిపోతాయి మొక్కలు. దీన్ని వాటర్లో ఎంత ఫర్టిలైజర్ ఎంత క్వాంటిటీలో తయారు చేయాలనేసి అంటే లీటర్కి లీటర్స్ అంటే లీటర్లో మనకి గార్డెన్లో సరిపోవు కాబట్టి మీకు పెద్ద క్వాంటిటీ చెప్తాను. మ్యాక్సిమం కొన్ని మొక్కలు ఉంటాయి కాబట్టి ఒక 20 లీటర్లైనా ఉండాలి కదా, 20 లీటర్లకి 1 లీటర్ వెయ్యండి. 1 లీటర్ లిక్విడ్ అయితే 20 నుంచి 30 వరకు, ఇంకా చక్కగా ఉంటే 30 లీటర్ల వరకు వేయచ్చు. 30 లీటర్లకి 1 లీటర్ వేసారనుకోండి చక్క పలుచగా బాగా వస్తుంది. దాన్ని మొక్కలకు చక్కగా మంచిగా మనం వాటరింగ్ ఇచ్చేయడమే. దీనిలో మనం చక్కగా పైనాపిల్ పీల్స్ వేసాము, బెల్లం వేసాము, 30 రోజులు పర్మిట్ చేసాము, ఫెర్మెంటేషన్ అయ్యింది. ఈ దీనిలోని మంచి మైక్రోబ్స్ సూక్ష్మజీవులు మంచిగా డెవలప్ అయ్యి సాయిల్ గుల్లపరచడానికి, మొక్కని హెల్దీగా పెంచడానికి, ఆ హెల్దీగా పెరిగిన క్రాప్ టేస్టీగా పోషకాలతో నిండడానికి కూడా ఇలాంటి ఫర్టిలైజర్ చాలా ఉపయోగపడతాయండి. కాబట్టి మనం మాత్రం ప్రే సీజన్లో అవి దొరుకుతాయి మాత్రం కంపల్సరీగా తీసుకొచ్చి ఆ మొక్కలకు ఆ సీజన్లో అవి ఇస్తే కూడా అవి కూడా ఆ సీజన్లో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు ఏంటంటే దీనికి ఎక్కువ 1 లీటర్ 30 లీటర్లకు అనుకున్నాం కదా, అనుకున్నప్పుడు దాని ప్రకారం మీరు చూసుకోండి. లిక్విడ్ ఎక్కువైపోతుంది దాచుకోవచ్చు కూడాను, ఎలాగనేసి అంటే ఇలాంటి బాటిల్స్లో చక్కగా మనం తడి తగలకూడదండి. తడి తగలని దాంట్లోని చక్కగా ఈ విధంగా వడపోసేసుకొని చక్కగా దాచుకోవచ్చండి. ఇదిగోండి ఇలా వడపోసేస్తే అందులో అన్నీ వచ్చేస్తాయి కదా, ఏమి లేకుండాను ఇలా తీసి దాచుకోవచ్చండి. నాకైతే పెద్ద గార్డెన్ కాబట్టి నేను ఇప్పుడు మొత్తం కలిపేస్తున్నాను. నేను మీకు ఏంటనేసి అంటే ఇంకా ఎక్కువగా దాచుకోవాలనుకుంటే ఇంక పెద్ద బాటిల్లో పెట్టుకున్నాను నేను, 1 లీటరే దాస్తున్నాను. నెక్స్ట్ కొన్ని ప్లాంట్స్కి అక్కడక్కడ వేయడానికి అనేసి పనికి వస్తుంది, 30 లీటర్లకు మళ్ళీ కలుపుకోవచ్చు అనేసి. ప్రస్తుతం నా గార్డెన్ అంతా ఇవ్వడానికి అయితే మాత్రం ఇది నేను వాడేయాల్సిందే మొత్తం అంతాను. అదే లేత మొక్కలు ఉన్నాయి అనుకోండి,
ఇంకా ఎక్కువ కలపండి వాటర్, 40 లీటర్లు వేయండి, లీటర్కి 40 లీటర్లు వేయండి. మీకు ఇక చిన్న మొక్కలు, చిన్న వయసు మొక్కలు, పూల మొక్కలు అవన్నీ ఉన్నాయంటే మాత్రం చక్కగా మీరు ఇంకా ఎక్కువ కలపండి. కలిపి డైల్యూట్ చేసి ఇవ్వండి. ముదురు మొక్కలకి అయితే మాత్రం పెద్ద మొక్కలు, వంగ మొక్కలు, పెద్ద వయసు మొక్కలు, ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయిన మొక్కలు పెట్టి వంగ మొక్కలు మంచిగా పెరిగిపోయావు అనుకుంటే మాత్రం 1 లీటర్ 30 లీటర్ల వాటర్కి వేయండి. దీన్ని ఇప్పుడు ఇతను జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటాను. ఇదేంటంటే చూడండి చక్కగా దీన్ని ఇలా మనం స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు మూత తీస్తూ మన గ్యాస్ బయటకు వెళ్ళిపోయినట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఫెర్మెంటేషన్ అయిపోయింది కదా, పెద్దగా గ్యాస్ కూడా ఉండదండి. దీన్ని విధంగా మనం దాచుకుంటే 6 నెలల వరకు మనం హ్యాపీగా వాడుకోవచ్చు దాన్ని. ఇప్పుడు దీన్ని చక్కగా నేను వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలంటికి ఇచ్చేస్తున్నాను. చెప్పాను కదండి, ముదురు మొక్కలు అయితే బాగా పెద్ద వయసు మొక్కలు, మామిడి మొక్కలు, సపోర్ట్ అన్ని పళ్ళ మొక్కలు పెట్టుకుంటాం మనం. వాటికైతే లీటర్కి 30 లీటర్లకి 1 లీటర్ వేయండి. ఇంకా వంగ బెండ ఇవన్నీ ఉన్నాయనేసి అంటే 40 లీటర్లు కూడా వేసుకోవచ్చు చక్కగాను. ఇంకా లీటర్ అనే బదులు మన ఎక్కువ పెద్ద క్వాంటిటీ ఒకేసారి చెప్పుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడు దీన్ని నేను వాటర్లో డైల్యూట్ చేసేసి ఇచ్చేస్తాను నేను. ఇదిగోండి నేను ఎప్పుడు ఇక్కడ ఇచ్చే ప్లేస్ ఇదే కదా, ఇక్కడ చక్కగా వాటర్ పట్టుకుంటాను, వాటర్ పట్టేసి ఉంచుకుంటాను. పంచేయాలంటే ముందు మనం మంచిగా చీర దోపుకొని హాయిగా ఇప్పుడు ఫ్రీగా చక్క స్పీడ్గా చేసేయగలం అనమాట ఇలా ఉంటే మాత్రం. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇది ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా 40 నుంచి 50 లీటర్ల మధ్యలో ఉంటుంది ఇది. ఇది నిండా ఉంది కాబట్టి కొంత వాటర్ ఇదంతా కలిపేస్తాను కాబట్టి ఇందులో వాటర్ వేయొచ్చండి. మీరు దాచుకుందాం అనుకుంటే మాత్రం చడి తగలకూడదు. ఇప్పుడు మొత్తం వాడేస్తాను కాబట్టి ఇందులో కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నాయనేసి అందులో తీస్తున్నాను. ఇది అది కలిపి చక్కగా నేను వేసేస్తాను. నేను కొంచెం వెళ్తే చేశాను, ఇప్పుడు చూడండి ఒకసారి ఇది వెళ్తే చేశాను కదా. ఇది 40 లీటర్లు కాబట్టి నేను ఇప్పుడు అన్ని రకాల మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నాను. 40 లీటర్లకు 1 లీటర్ వేసేసరికి ఈ విధంగా వచ్చిందండి. చాలండి మాత్రం ఇంక ఎక్కువ వేసేయకూడదు, ఎందుకంటే నాకు ముదురు మొక్కలకు ముందు ఇస్తాను నేను. ముదురు మొక్కలకి ముందు ఇద్దాం అనుకుంటున్నాను. 40 లీటర్లకు లీటర్ వేసాను కాబట్టి మరి కొంచెం వేద్దాం. ఫ్రెండ్స్ మీరు 2 సార్లుగా కలుపుకోండి, లేత మొక్కలకు ఒకసారి, ముదురు మొక్కలకు అదే చిన్న మొక్కలకు ఒకసారి, పెద్ద మొక్కలకు ఒకసారి. ఇప్పుడు నేను ఇది ఎక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు 40 లీటర్లకి లీటర్నర వేసాను కాబట్టి మీరు ఏం చేస్తారనేసి నేను ఏం చేస్తానంటే ముందు పెద్ద మొక్కలు అన్నిటికీ వేసుకొచ్చేస్తాను. మళ్ళీ నేను వంగ బెండ చిన్న మొక్కలు, లేత మొక్కలు, ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి కదా, అప్పుడు 40 లీటర్లకు 1 లీటర్ మాత్రమే వేస్తాను నేను. అప్పుడు అందుకని నేను చిన్న టబ్బు కలుపుకున్నాను. ఈ టబ్బు ఈ రేషియోలోని పెద్ద మొక్కలకి వేస్తే మళ్ళీ టబ్బు నిండా పట్టేసి చిన్న మొక్కలకి వేసేస్తాను. 2 టబ్బులు నాకు గార్డెన్ అంతా కూడా సరిపోతాయి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకెందుకు ఆలస్యం, మొక్కలకి వేసేద్దాం పదండి. నేను ఎప్పుడు వాటరింగ్ కూడా మీరు చూస్తూనే ఉంటారు, కాకపోతే కొద్ది మొక్కలకే చూపిస్తాను. మొత్తం గార్డెన్ అంతా ఇస్తుంటే రోజు పట్టేస్తుంది మనకు వీడియో, లెంత్ అయిపోతుంది కదా, విషయం తెలిసింది కదా. చక్కగా ఇప్పుడు మనం కొన్ని మొక్కలకి ఇవ్వడం చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ కొంచెం ఇది ఎక్కువ రేషియో వేసాం కాబట్టి పెద్ద మొక్కలకే ఇద్దాము. ఈ లిక్విడ్ మాత్రం ఇలా బకెట్తో పట్టుకెళ్ళి ఇవ్వడం వస్తుంది. దీనికి స్ప్రేయర్ కూడా ఉందని విన్నాను నేను, అది సరే కొనుక్కోవాలనుకుంటున్నాను. నేను సమయం చూసి అమౌంట్ చూసుకొని కొనుక్కుంటాను చక్కగాను. ఇదిగోండి ముందు పెద్ద మొక్కలకి అన్నాను కదా, ఇది మల్బరీ చూసారు కదా మీరు, చాలా మంచిగా పెద్దది వచ్చింది, బాగాను మంచిగా పెరిగింది. ప్రూనింగ్ చేసిన తర్వాత ఇలాంటి మొక్కలకు మాత్రం ఈ మాత్రం ఇవ్వచ్చండి చక్కగాను. అలాగే ఇది మునగ, ఇది కూడా చాలా పెద్ద మొక్క చూడండి, ఎంత పెద్ద మొక్క చూడండి. దీనికి కూడా మనం చక్క ఈ విధంగా ఇవ్వచ్చు. ఇలాంటి పెద్ద మొక్కలకు మాత్రమే ఈ రేషియోలో ఇస్తాను నేను, చిన్న మొక్కలకి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూసారా చిన్నది ఉంది, దీనికి ఇవ్వడం లేదు ఎందుకంటే కొంచెం ఓవర్ అయిపోతుంది, దానికి బలం ఎక్కువైపోతుంది. అందుకు నేను తక్కువగా ఇస్తాను అనమాట, వీటికి తక్కువ రేషియోలో ఇస్తాను. 40 లీటర్లకు లీటరు, ఇది 30 లీటర్లకి లీటర్ నర వేసాను అనమాట. అందుక చూసుకొని ఒకసారి అలా ఇచ్చుకోండి. అన్ని మొక్కలకి కూడా ఒకేలాగిస్తే చిన్నవి ఉంటాయి పెద్ద ఉంటాయి కదా, అందుకే ఈ విధంగా చెప్తున్నాను. మీకు గార్డెన్లో అన్నీ ఒకేలాగా ఉన్నాయి కొత్త గార్డెన్ అనుకోండి, ఏకంగా చక్కగా 40 లీటర్లకి 1 లీటర్ కలిపేసి ఇచ్చేయండి. అప్పుడు ముందు నదిలో ఇవి ఆర్గానిక్ కాబట్టి ఏమీ కాదండి, మీరు అసలు ఏం భయపడక్కర్లేదు. ఇది ఆర్గానిక్ కాబట్టి మీరు ఏంటంటే ఏమైనా ఎక్కువ అయిపోతే మొక్క ఏమైనా అయిపోతుందా, చచ్చిపోతాయా ఏంటా అలాగే అస్సలు భయపడకండి. ఇది చూస్తారు కదా, ఇది కూడా పెద్ద మునగ మొక్క. ఇది ఇంకా తడి కొనుక్కడ కొంచెం మామూలుగా వేస్తున్నాను, రేపు ఒకసారి మళ్ళీ వేస్తాను నీళ్ళు, కొన్ని ఇలా చూసుకోవడమే. ఇది చూసారా, ఇది స్టార్ ఫ్రూట్, ఇది కూడా బలమైన పళ్ళ మొక్క, ఎక్కువ ఏజ్ ఉన్న మొక్క. అలాగే ఇక్కడ చూడండి ఇది
అడుగు మామిడి చుట్టూరు వెయ్యాలండి. ఎప్పుడు కూడా మొక్కలకి మొక్కలకి లాగా చుట్టూరు వెయ్యాలన్నమాట. చెట్టు మొదట వేసేయకుండా చుట్టూరు అలా వెయ్యాలి. అలాగే ఇక్కడ ఒకటి చూసారు ఇదొకటి ఇలా చుట్టూరు వేసేయడము. అలాగే ఇక్కడ చూడండి బార్బడాస్ చెర్రీస్ ఉంది. ఇది కూడా పెద్ద బలమైన మొక్క. ఇది ఇంకా క్రాప్ రాలేదు. మరి ఈ లిక్విడ్తోనే వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను. ఇది రేపు వింటర్లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 3 ఇయర్స్ అయిందండి దీని ఏజ్. ఇది 100 రూపాయల టబ్లోనే ఉంది చక్కగాను. దీనికి కూడా 1 లీటర్ వేసేస్తున్నాను. ఈ విధంగా మొక్కలకు మనం చక్కగా ఎప్పటికప్పుడు మన సీజనల్ ప్రకారం దొరికే ఐటమ్స్తోనే ఇచ్చేయండి, సరిపోతుంది. లేదు అంటే చక్కగా డైలీ నా వీడియోలు ఫాలో అయ్యి ఏ రోజు ఏమిస్తుందో చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. ఇలాంటి పళ్ళ మొక్కలకి పెద్ద మొక్కలన్నింటికి నేను ఇప్పుడు ఇచ్చేస్తాను వాటరింగ్. మిగతా వాటికి మళ్ళీ టబ్బు నిండా నీళ్ళు పట్టేసి 1 లీటర్ వేసి మిగతా అన్నింటికి ఇచ్చేస్తాను. ఇదండి ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మా మొక్కలు హార్వెస్ట్లు ఉన్నాయి. ఈరోజు కూరకు కావాలి కదా, హార్వెస్ట్లు ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాం పదండి. ఫ్రెండ్స్ అయితే ఈరోజు హార్వెస్ట్లో భాగంగా మనం బచ్చలన్నీ బచ్చలి మొత్తం గార్డెన్ అంతా కూడా చాలా విపరీతంగా వచ్చింది. మీరు వీడియోస్ అన్నింటిలో కూడా చూశారు మొత్తం మొక్కతో కలిపి పీకేసానండి. ఎందుకంటే వేరే మొక్కలకి బలం తగ్గిపోతుంది. ఎక్కువ అయిపోయినా కూడా ఏమి మనం ఎంతకని వాడతాం వాడలేం కదా. అందుకు ఇక్కడ మాత్రం కొంచెం క్రేపర్ ఉంచానండి, కొంచెం పెద్ద కుండి కదా అని. అటు జామ మొక్క, ఇటేమో ఇవి మాకు దొండపాదులు ఉన్నాయి. అయితే ఇందులో చక్కగా చాలా చాలా బాగుంది కదా. ఈరోజు అయితే మంచిగా దీన్ని కర్రీ చేయాలనుకుంటున్నాను. ఎర్రబచ్చలి హార్వెస్ట్ చేయబోతున్నాను. ఎర్రబచ్చలి అంటే తెలుసు కదండి ఎక్కువ పోషకాలకు కానీ. ఈ మనకు మార్కెట్లో దొరకని ఒక రేర్ వెరైటీ. ఆకులు చూసారా, లేతగా ఎంత పెద్ద పెద్ద ఆకులు పెరిగిందో. ఫస్ట్ వచ్చినవి మాత్రం చాలా లేతగా పెద్ద పెద్ద ఆకులతో మంచిగా ఉంటాయండి. అసలు ఈ బచ్చలకు మాత్రం ఎటువంటిది, మరి దీనికి ఎంత శక్తి ఉందో తెలియదు కానండి. మొక్క ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో తెలియదు కానీ ఎప్పుడు కూడా నేను ఒక్క తెగులు కూడా చూడలేదండి బచ్చల వెరైటీస్కి. మాత్రం నా దగ్గర తెల్లబచ్చలి ఉంది, ఎర్రబచ్చలి ఉంది, సిలోన్ బచ్చలి, 3 వెరైటీస్ ఉన్నాయండి. మొక్క బచ్చలి అంటారు కదా అదైతే లేదు. వీటికి మాత్రం నేను ఎప్పుడు కూడా ఎటువంటి తెగులు కానీ మొక్క సరిగా పెరగకపోవడం కానీ ఉండదండి. అంత హెల్దీగా ఉన్న మొక్క అనేసి అంటే దానిలో ఎంత శక్తివంతమైందో చూడండి. అంటే అది మనం ఈ దీన్ని ఇలాంటి మొక్కల నుంచి మనం ఆహారం తీసుకోవడం వలన మనకి కూడా శరీరంలోనే అంతే ఎనర్జీ, అంతే మనకి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఇవి మనకి మాత్రం కంపల్సరీగా వాడండి. ఇవన్నీను మార్కెట్లో దొరకదు అనేసంటే మన మిద్దె తోటదారుల దగ్గరే కాబట్టి కొంచెం చూసుకుని నిదానంగా మంచిగా వాడుకుంటే మంచిదండి. ఇంకా ఎక్కువ ఉంది ఇంకా వాడలేకపోతున్నామంటే ఎలాగో ఫ్రెండ్స్కి ఇస్తాం చక్కగాను అవన్నీ ఎలాగో. ఆ మధ్య అంతా అసలు ఎండలకు విపరీతమైన ఆకుకూరలు అండి. ఈ వర్షాలు పడాక కొంచెం తగ్గాయనే చెప్పొచ్చు, ఆకుకూరలు తగ్గాయి కొంచెం. దొండకాయలు అయితే విపరీతంగా పెరిగాయి కానీ ఆకుకూరలు ఇవి మాత్రం పెరిగాయి, వచ్చింది మంచిగాను. ఓకే ఇక్కడ బచ్చలు ఎంత కోసాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక హార్వెస్ట్ చూడబోతున్నాం మనం. ఇంకొక అది కూడా ఆకుకూర వెరైటీ. ఇది కొన్ని చూసారు కదా, ఇది తూటికూర. తూటికూర ఇది కూడా ఇంకా ముదిరిపోతుంది, కొయ్యిపోతే ఇంకా మొత్తం ముదిరిపోయి టేస్ట్ ఏదైనా సరే ముదిరింది అంటే టేస్ట్ మారిపోద్దండి. పోషకాలు తగ్గుతాయి, టేస్ట్ కూడా మారుద్ది అన్నమాట. అందుకు కన్న ఆకులు కూడా గమనించారా, కన్నాలు పడుతున్నాయి. కన్నాలు పడుతున్నాయి అనేసి అంటే నైట్ వచ్చి పురుగులు తింటున్నాయి. మనం లేతవని ఇలా వదిలేస్తూ ఉంటే పురుగులు అటాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకు నేనేం చేస్తానంటే మంచిగా ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసేసి నాకు కావాల్సింది వండుకొని మిగతాది మా ఫ్రెండ్స్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. బచ్చల కూర దీన్ని. తూటికూర అయితే మాత్రం నేను ఇప్పుడు పప్పు నేను కడిగి నానబెట్టి మరీ పైకి వచ్చాను. వెళ్ళిన తర్వాత చక్కగా పప్పులో వేసేస్తాను ఇది ఒక టబ్. నేను మా దగ్గర ఎక్కువ రకాల ఆకుకూరలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క టబ్బే ఉంచుకుంటున్నాను అనమాట. తినలేం కదండి, ఇంక ఎక్కువ టబ్బుల్లో పెట్టేసినా కూడా తినలేం కదా. ఇప్పటికే ఎక్కువ వెరైటీస్ అయిపోయినాయి. తూటికూర దీని ఇది ఇది మాత్రం చాలా మంచి పోషక విలువలు ఉన్నది. ఇది కూడా మనకు మార్కెట్లో దొరకంది, ఎక్కువ మందికి పరిచయం లేనిది. మన మిద్దె తోటలోని పెంచుకోవడం అవుతుంది. ఒక ఫ్రెండ్ ఇచ్చారు, చిన్న కొమ్మ పెట్టుకుంటే వచ్చేసిందండి ఇది. దీని గురించి మీరు ఇంకా మంచిగా తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసారంటే మీరు తూటికూర గురించి పూర్తి వివరాలు దానిలో ఉంటాయన్నమాట. చూడండి ఒకసారి, మా ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూసినా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేస్తాను కదా, ఇదంతా కూడా కోస్తాను కదా, మళ్ళీ 10 డేస్లో నాకు మంచి ఆకుకూర వచ్చేస్తుంది. ఎంత బాగుంది చూడండి. ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మంచి ఆకుకూరలు అండి. చూసారు కదా ఎంత మంచి తూటికూర, ఎర్రబచ్చలి, కొంచెం పొన్నగంటి, పచ్చిమిర్చి కొన్ని దొరికాయండి. అవి నేను కోసినప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఇవి ఈ విధంగా ఈరోజు హార్వెస్ట్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను అదంతా వాటరింగ్ ఇచ్చాను. ఆ ఫ్రూట్ తాలూకుది పిప్పి ఉందా నేను చేయాలో చూద్దాం రండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించిన రేషియోలో గార్డెన్ అంతా కూడా 2 రకాలుగా నేను కలుపుకొని ఇచ్చేసాను. అయితే ఇప్పుడు మనకి పిప్ అంతా తీసి పక్కన పెట్టాం కదండి, ఈ పిప్ అంతాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటారా.
మరొకసారి దీనిలో వాటర్ వేస్తే ఇంకా మంచి దీనిలో నుంచి మనకి ఫర్టిలైజర్ వస్తుందండి. వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని పిప్పి తీసి పక్కన పెట్టి కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి నేను ఈ వాటర్లో వేస్తున్నాను. అబ్బో వాటర్ పైన తెల్లిపోతుంది కంగారు. ఇదిగోండి చూడండి, చక్కగా ఈ విధంగా మనం కలిగేసామనుకోండి, ఇలా కలిపేస్తే ఇంక ఇందులో ఉన్నది కూడా చూసారు ఎలా వస్తుందో, ఇంకా వస్తుంది. అప్పుడు తీసి ఈసారి మాత్రం ఏం చేస్తానంటే దీన్ని బకెట్ నిండా నీళ్ళు పట్టేసి ఇలా పిండి తీసేసి ఇంక ఇందులో ఏమి ఉండదండి పిప్పి తప్ప. చూసారు ఇది, ఇందులో ఇంకేమీ లేదు, ఇది కంపోస్ట్ వేసేస్తాను. మన కంపోస్ట్లోకి మంచి పళ్ళ తొక్కలు వస్తున్నాయి, లిక్విడ్ ఫర్టిలైజర్కి వస్తున్నాయి. చూసారా వేసుకుంటే ఎంత మంచిగా వచ్చిందో. ఇది వేసిన 10 డేస్ తర్వాత మీరు మళ్ళీ గమనించండి, మీరు మీ మొక్కల్ని గమనించండి. గమనిస్తే మీకు తెలుస్తుంది చిగుర్లు రావడం, హెల్తీగా ఉండడం, ఆకులన్నీ పచ్చగా ఉండడం అలా అవుతూ ఉంటాయన్నమాట. ఒక్కో ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే అది ఒక్కొక్కటిగా మనకు రియాక్షన్ చూపిస్తూ ఉంటుంది, తెలిసిపోతూ ఉంటుంది. ఇదంతా నేను చక్కగాను కంపోస్ట్లో వేసేస్తాను. ఇది నిండి సరిపోద్దండి, ఇంక ఎంతకంటే ఇంక ఎక్కువ నీళ్ళు పట్టేసినా ఇంకా పలచగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఆ నీళ్ళు మొక్కలకి వేసేస్తాను. దీన్ని మనం పెద్ద కంపోస్ట్ బిన్ తయారు చేసుకున్నాం కదా, ఇదిగోండి ఇందులో ఎంతైనా వేసేయచ్చు. మనం వేస్తుంటే చక్కగా వెళ్ళిపోద్ది అంతే. చక్కగా కంపోస్ట్లో కూడా మంచి పళ్ళతొక్కలు వేసినట్టు అయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ కొంతైనా మీకు ఈ వీడియో ద్వారా ఇవ్వగలిగాను, మొక్కలకు మంచి పోషకాలు గల లిక్విడ్ చూపించగలిగాను అనుకుంటున్నాను. నా మొక్కలకి ఏమేమి చేస్తున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదా, ఫాలో అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సమస్త సుఖన భవంతు, బాయ్ అండి.